నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించి వార్షిక సదస్సులో తెలంగాణ ప్రతినిధిగా పాల్గొనబోతున్నారు. సో ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో తెలంగాణలో చర్చలు జరిపిన సీఎం 4 రోజుల దావోస్ టూర్లో అనేక విదేశీ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు చేయనున్నారు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైలెన్స్కి సంబంధించి, అదేవిధంగా బయోసైన్స్కి సంబంధించి కానీ, అయితే మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా మెటబిలిటీ రంగం ఏదైతే ఉందో, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు సంబంధించినటువంటి విదేశీ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలపై చర్చించనున్నారు. సో పలు రౌండ్ టేబుల్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సులు, అదేవిధంగా ప్యానల్ డిస్కషన్లు కూడా పాల్గొనబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. సో జనవరి 14 నుంచి 19 వరకు జరిగేటటువంటి ఏదైతే ఈ సమ్మిట్లో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు కూడా వెళ్ళనటువంటి తెలుస్తోంది. సో తెలంగాణలో కొత్త యూనిట్లకు సంబంధించి నెలకొల్పడానికి ఇప్పటికే గూగుల్, అమెజాన్, అదేవిధంగా మైక్రాన్ వంటి సంస్థలు, విదేశీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. దావోస్ సమ్మిట్లో మరికొన్ని సంస్థలతో చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. సో గత ఏడాది ఏదైతే 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అంచనా వేసినా కూడా వచ్చిన వాటిపై కొంత ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. సో అంతకుముందు ఆ ఏడాది ఏదైతే ఉందో 2022లో సుమారు 4,200 కోట్లు వస్తాయని చెప్పేసి సమ్మిట్ ముగిశాక తెలంగాణ ప్రతినిధిగా హాజరైనటువంటి మంత్రి కేటీఆర్ తెలిపారు. సో తెలంగాణ ప్రగతిని తెలియజేసేలా కొంత ప్రత్యేక ఫెలిమినను ఏర్పాటు చేయడంపై కొంత పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే కొంత దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో దావోస్ సమ్మిట్ వెళ్ళడానికి ముందు హైదరాబాద్లోని వివిధ దేశాలకు చెందినటువంటి కౌన్సిలేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. సో ఈ దేశాల ప్రతినిధుల చొరవతో దావోస్లో సమ్మిట్లో ఆయా దేశాలకు చెందినటువంటి ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా ఇన్వెస్టర్లతో ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది కూడా తెలుస్తోంది. సో తెలంగాణలో అనుకూలమైనటువంటి అంశాలను వివరిస్తూ ఓ కొంత అటు ఇన్వెస్ట్మెంట్లను పూర్తి స్థాయిలో ఆకర్షించేందుకు యువతకు దృష్టిలో పెట్టుకొని కొత్త యూనిట్లను స్థాపన ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలపై సీఎం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ తెలంగాణ సంఘానికి సంబంధించి తెలంగాణ సంఘాన్ని ఎన్ఆర్ఐ ఎంటర్ప్రినర్షిప్ ఎవరైతే ఉంటారో సహకారంతో కొన్ని కంపెనీలు తెలంగాణకు కొంత తెప్పించడంపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు అని చెప్పేసి తెలుస్తోంది. సో దావోస్ పర్యటన తర్వాత లండన్ కూడా, అటు నుంచి లండన్ వెళ్ళి మరికొన్ని యూరోపియన్ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులకు సంబంధించి కొంత చర్చలు జరిపి రాబట్టే అవకాశాలపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఇండస్ట్రీ, అదేవిధంగా ఫ్రెండ్లీ పాలసీని వివరించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణం, అదేవిధంగా నిరంతరాయతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, శాంతి భద్రతల నిర్వహణ, అదే స్థిరమైనటువంటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు తదితర అంశాలను కూడా వివరించనున్నారు. సో రాష్ట్ర పారిశ్రామిక, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి సంబంధించి వివరించే విధంగా కొంత సాఫ్ట్ వేలోనే కొంత ఎగుమతులకు సంబంధించి రంగంలో సాఫ్ట్వేర్కి సంబంధించి ఎగుమతుల రంగంలో సాధించినటువంటి ప్రగతిని తెలియజేసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం దేశం జీడిపికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వాటాను వివరించడమే కాకుండా వ్యవసాయకు సంబంధించినటువంటి అనుబంధాల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి స్థాపనకు కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నూతన రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటన, అంటే విదేశీ పర్యటన వెళ్ళబోతున్నారు దావోస్ సమ్మిట్కి సంబంధించి. సో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కొంత పెట్టుబడులు ఆకర్షించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క ప్రణాళికలు రూపొందించుకున్నారని కూడా తెలుస్తోంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.